హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ టు మన ఛానల్. టైం అయితే పావుదప్పు 9 అయిందండి. ఎగ్జాక్ట్గా 9 గంటలకు ట్రైన్ ఉంది. మనం ట్రైన్ని క్యాచ్ చేయాలి, వెళ్ళి వెళ్తా మాట్లాడుకుందాం. విజయవాడ అయితే వెళ్తున్నా, చూద్దాం దారిలో చెప్తా అసలు ఎందుకు ఏందనేది. ఎందుకండి, 9 అవుతుంది, దగ్గర 3 నిమిషాలు తక్కువ. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నా, కొంచెం స్పీడ్గానే వచ్చానులేండి. 9 గంటల 3 నిమిషాలకి ట్రైన్ అంటే నేను కొంచెం స్పీడ్గా వచ్చా. ట్రైన్ ఇంకా చీరాలు వచ్చింది, చూశారు కదా. వాస్తవంగా బాబాయ్ని వెళ్తున్నాను. ముందుగానే డౌట్ వచ్చండి, బాబాయ్ని స్టేషన్కి వెళ్ళి టికెట్లు తీసుకోబోయే నాకు లేట్ అయిద్దామని చెప్పన్న. ఆయన అయితే టికెట్లు తీసుకుని ఉండొచ్చు, బహుశా చీరాల నుంచి ఎక్కువసేపు పడుతుంది, 5-6 నిమిషాలు ట్రైన్ వచ్చేవరకు. ట్రైన్ ఇంటర్సిటీ అండి, అది భలే నచ్చింది నాకు. ఆ సిట్టింగ్ అది అంతా చూపిస్తా ట్రైన్లో మీకు. ఎందుకు వెళ్తున్నాం ఏందనేది కూడా మాట్లాడుకుందాం. యాజ్ టీస్గా పార్కింగ్లో. థ్యాంక్స్ అండి. ఎంతైనా మ్యాక్సిమం 20 రూపాయలు అవుతుందండి, సాయంత్రం 20-30 అయితే. హలో బాపట్లా, ఇప్పుడు బాబాయ్ టికెట్ తీసుకున్నాడో లేదో ఫోన్ చేద్దాం. 9:01 అయిందండి, కనపట్టలేదు. ఇందులో ట్రైన్ అయితే అనౌన్స్ చేశారు, బాబాయ్ ముందున్నాడంట. త్రీ వెళ్తాం బ్రో. అంటే రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా చేస్తుందండి బాపట్లది. అటు పక్క ఇంకో ట్రాక్ వేస్తున్నారు, ఇంకొకటి ప్లాట్ఫామ్లో అన్ని అదే కూర్చున్నది అనుకుంటే కదా, చాలా బాగా చేస్తున్నారు. మన బాపట్ల కూడా పెద్ద అయిపోతుంది. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి, కొత్తగా. అంతకుముందు ఇదంతా లేదు, ఇక్కడ అన్ని చెట్లు ఉండే, ఇటు పిచ్చి చెట్లు. ముందు చూడండి జనరల్, బాబాయ్ అయితే అక్కడ ఉన్నాడు. మెట్లు ఎక్కేళ్ళే పరిస్థితి లేదు, మనకి ఇక్కడ దూకేసేద్దాం. ఏం రావట్లేదు లేండి ట్రైన్లో. ఏ బ్రో, ఎక్కడానికి వెళ్ళేడా ఉందా? ఇక్కడ ఉన్నాడు బాబాయ్. ఏం ట్రైన్ మార్చారా? ఏంది ఇది, మొన్న ఉండట్లేదు. ఇయనా దా టేబుల్ లేదండి మనకి. ఏమి లేదు తినడానికి, ఇక్కడ తినేదానికంటే ఎవరి కాళ్ళకి ప్లేట్ అనమాట. మనం ఫోన్ పెట్టుకుందాం. ఇదిగోండి కృష్ణానది మీద అయితే ట్రైన్ ఆగింది. పొర్రపోటున టన్నా కానీ ఫోన్ దేనికి మిగలదన్నమాట. ఈ కాసులు వదిలేసుకుంటామే, ఎర్జీలో ఉండదండి. నీళ్ళు కొంచెం వదిలినట్టున్నారు, పర్లా. రేర్గా జరుగుతాయి ఇట్లాంటి సీన్లు నది మీద, అదే ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆగుతామనేవి.
ఇదిగోండి ఏసీలో దాని నుంచి వచ్చినప్పుడు దాకా జనరల్కి అయితే మారాలి, లేకపోతే తాడ తీస్తారు. దొరికితే మనకెందుకు లేండి. అమ్మో ఈ జనరల్లో కాలు పెట్టుకోవడానికి కూడా లేదు. అయ్యా బాబా అయ్యే ఇయ్యే ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దాకా రేపు వెనక్కి వెళ్దాం, ఖాళీగా ఉందామా? తెలుగు వాళ్ళు ఒక్కలేరు అనుకుంటే వీటిలో ఇదిగోండి ఇక్కడ అడుగు పెట్టేదని కూడా అవకాశం లేదు. దొంగతనంగా బొంగతనంగా అక్కడే ఉంచినట్టే సరిపోయేది. అయ్యా కాలన్న పెట్టుకునేయండి బ్రో. ఇదండి యాక్చువల్గా టికెట్ తీసుకున్నాము, ట్రైన్ కదిలిపోతుంటే ఏసీలు ఎక్కేసాం అనమాట. ఇంకా టెనాల్లో వచ్చేసరికి ఆ జనరల్లోకి ఎక్కి వెనకొచ్చి ఇక చూడండి క్రౌడ్ ఎంత ఉందో. ఫుల్ అంటే ఫుల్ నుంచుంది, అక్కడ ఖాళీ లేదు. ఇక అయితే పక్కన ఒక ట్రైన్ వెళ్తుందండి, గూడ్స్ ట్రైన్ చూసారు కదా, అది అటు వెళ్తుంది అనుకున్నారా? కాదు, మన పక్కనే ముందుకే వస్తుంది, అటు వెళ్తున్నట్టు కనపడుతుంది. నేను వీడియోలో చూడడమే కానీ ఇట్లా ట్రైన్ పక్క పక్కన ట్రైన్ రావడం ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా, ఎందుకని చెప్పి వీడియో తీస్తున్నా అనమాట. బాపట్లకే దగ్గరలో ఉన్నాము. అదిగో చూడండి ఇప్పుడు వచ్చింది ఇంజిన్, అది మనకెళ్ళినే వస్తుంది కొత్త ఇంజిన్. అదిగో చూడండి అది సంగతి. ఇదిగోండి ఇందాక అక్కడ చూపించాను కదా ట్రైన్ పక్క ట్రాక్లో వస్తుంది అండి. కొంచెం అటు వెళ్ళండి బ్రో, దిగుతావా? పోదు, ఒక 3 గంటలకైతే మన టాస్క్ కంప్లీట్ అయిందండి, వెళ్ళి బైక్ తీసి వెళ్ళిపోవడమే. ఇదిగోండి అసలు ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు విజయవాడ అని చెప్పానంటే, ఇదిగోండి ఈ కారు పని మీద, ఈ కారు మన వీడియోస్ రాకపోవడానికి కూడా కొంచెం కారణమైందనమాట. ఈ కారు కొనేదానికి వెళ్ళాం విజయవాడలో ఒక 10 రోజుల క్రితం. కారు చూసి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చింది అనుకున్నప్పుడు ఫర్దర్గా అంతా ఫాలో అయ్యామన్నట్టు. ముందుకి కొంచెం మిడిల్ రేంజ్ అనమాట, ఇది మరీ బేసిక్ అయితే కాదు. డబుల్ ట్యాప్ చేస్తే డిక్కి వస్తుంది అట్లా అనమాట, చిన్న చిన్న ఫీచర్స్ ఉన్నాయి. ఇదైతే కొంచెం కాంట్రాక్ట్ బేస్ మీద పెడదామని చెప్పి అయితే కొన్నాం అనమాట. కారు ఎట్లా ఉందో చెప్పండి. ఇంకా వర్క్ అయితే చేయించామండి తీసుకున్నాక ఈ కారు, చూడండి ఎట్ వైట్ కలరు. ఈ పని ఇదైతే మనం మన పేరు మీదకే ట్రాన్స్ఫర్ అవ్వాలి కదండి కార్ అయితే. ఆ పని మీద అనమాట మనం విజయవాడ వెళ్ళింది, అక్కడ ఆర్టీఓ దగ్గర తంబై వేసి మన పేరు మీదకి వచ్చేదానికి వెళ్ళాం. పని అయితే అయింది, ఇంక 2 రోజుల్లో కాగితాలు వచ్చేస్తాయి అనమాట మన పేరు మీదకి. ఇదైతే ఫోర్డ్ కంపెనీ కార్ అండి, ఇదిగో ఫోర్డ్ ఫిగో యాస్పియర్ అనమాట. అదేంటి సంగతే ఈ పని అయితే మనకి ప్రశాంతంగా అయ్యింది. కార్ అవుట్లు కెట్టిందో చూడండి, బాగుంది కదా? అదండి సంగతి. మా ఇత్తి అని తలుపు మా ఇవ్వతే తలుపేసింది, తలుపేసారు ఏంది? ఏ ముగ్గురు కట్టర్స్ వేశారు? సీతారాది నీకు ఏం కుదరదు అది? నా
సితార్ నువ్వు కాయలు తినమ్మా. అయ్యొద్దు నీకు వేస్ట్, వీళ్ళు గోలు చేస్తున్నారని తెచ్చా, లేకపోతే అవి డబ్బులు ఖర్చు పెట్టేందుకు తెస్తాం, నువ్వేం చేయలే వాటిని, వాళ్ళకే కుదరదు నాకే కుదరదు అది. మొహం అట్ట పెట్టద్దు, తీసుకొస్తా నీకు కూడా. మీకు తిప్పుతాం కూడా కుదరట్లేదు కదా సరే, నేర్చుకోవాలి చదువుతున్నా. మొహం చూడండి వెళ్ళిపోతుందా, అనిసేది అక్కలకి చూతా చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి చూద్దాం. ఒక రంగును మొత్తం చోట పెట్టాలి, అన్ని రంగులు మాట్లాడు, వీడియోలో మాట్లాడు. చాకు కావాలి, నేనే తినలా ఇప్పుడు ఇప్పుడు ఇది. సరే అండి, అట్లా జరిగింది ఈరోజు అయితే కార్యక్రమం, వీడియో ముగించే టైం కూడా అయింది. ఉంటారండి, బాయ్ బాయ్ చెబుతావులే, ఎందుకంటే చేతులు అది ఉంది కదా. బాయ్.